తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదట్ నుంచి మద్దతు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్కు సపోర్ట్ చేశాం. 1997లోనే కాకినాడలో జరిగిన పార్టీ మీటింగ్లో ఒక ఓటు రెండు రాష్ట్రాల తీర్మానాన్ని ఆమోదించుకున్నాం. అప్పటి నుంచి పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యే వరకు ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు అడుగడుగునా మద్దతిచ్చాం. లోక్సభ రాజ్యసభలో బీజేపీ మద్దతివ్వకుంటే తెలంగాణ బిల్ పాస్ అయ్యేదే కాదనేది జగమెరిగిన సత్యం. అది ముమ్మాటికి నిజం. తెగించి కొట్లాడుతున్న ప్రజల కోసం అంతే తెగించి బిల్లుకు మద్దతిచ్చాం. తెలంగాణ బిల్లు చట్టంగా మారి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడంతో దశాబ్దాల కల సాకారం చేశాం. లోక్సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సీమాంధ్ర ఎంపీలు అడ్డుకున్నారు. సొంత పార్టీ ఎంపీలే అడ్డుకోవడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి ఏం చెయ్యాలో తెలియని సిచ్యుయేషన్. బీజేపీ మద్దతిస్తేనే బిల్లుపై ఓటింగ్కు ముందుకెళ్లే పరిస్థితి. ఆ టైంలోనే తెలంగాణ ప్రజల తరపున సుష్మా స్వరాజ్ ముందుకొచ్చారు. దశాబ్దాల ప్రజల ఆకాంక్షను గట్టిగా వినిపించారు ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్. ప్రభుత్వం బిల్ ప్రవేశపెడితే బీజేపీ మద్దతిస్తుందని స్పష్టం చేశారు. అంతేకాదు, తరతరాలుగా ప్రజలు ఎన్నెన్ని కష్టాలు పడ్డారో లెక్కలతో సహా వివరించారు. हम जुटाएंगे वो सांसद. मैं आपसे निवेदन करती हूँ, धन्यवाद. एक मिनट अध्यक्ष जी, आज मैं अपील कर रही हूँ, आप बिल लाइए, हम सब साथ देंगे और तेलंगाना का निर्माण होना चाहिए. कि हमें तेलंगाना के लिए मरने वाले लोगों से एक अपील करनी चाहिए. सोदर सोदरी मंगलारा, तेलंगाना कोसम बलिदानम बद्दू, तेलंगाना चूड़ा ढाने की व्रतकाली. मरपुरानी अनुबंधों तो తెలంగాణ చిన్నమ్మగా ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు సుష్మా స్వరాజ్. తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు కేసీఆర్. రాష్ట్రం ఏర్పడి అధికారంలోకొచ్చిన కేసీఆర్ విమోచనంపై నోరెత్తడమే మానేశారు. ఇద్దరు కూడా స్వతంత్ర దినాన్ని అక్కడ జరుపుతున్నారు, ఇక్కడ కూడా మాకు ఎందుకు జరపరు? అసలు తెలంగాణ ఇక్కడ ఈ విమోచన దర్తేంది, జరపపోతుంది, అదొక పెద్ద ఎజెండానా? దాంతో దేశం మునిగిపోతుందా? ఏమైందండి, ఎందుకు జరపరు? ఎవరు ఇరిటేట్ చేయదు, ఎవరి సెంటిమెంట్లు మనోభావాలు దెబ్బతీయదు. మజ్లిస్ పార్టీకి భయపడి కేసీఆర్ సర్కార్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదు. ఎంఐఎం చెప్పినట్టే కేసీఆర్ చేస్తున్నారు. కేసీఆర్ నయా నిజాం. జాతీయ సమైక్యత దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని విమోచన దినోత్సవాన్ని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా మార్చి తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ అవమానిస్తున్నారు. హైదరాబాద్ సంస్థానంలో ఉండి ప్రస్తుతం కర్ణాటక మహారాష్ట్రలో ఉన్న భూభాగాల్లో విమోచన దినోత్సవాన్ని అక్కడి ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయి. వాళ్లకు లేని భయం కేసీఆర్కే ఎందుకు? బీజేపీ అధికారంలోకొస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్రంలో అధికారికంగా జరుపుకుందాం. సెప్టెంబర్ 17న గడప గడపకు జాతీయ జెండాను ఎగరేద్దాం. కేంద్రం నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవాల్లో హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. 1948లో అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ నిజాంను లొంగదీశారు. ఇప్పుడు అమిత్ షా కేసీఆర్ పనిపడుతున్నారు. ప్రతి ఏటా జరిగే తెలంగాణ విమోచన దినోత్సవాలకు అమిత్ షా వస్తున్నారు. 2021లో నిర్మల్లో జరిగిన సభకొచ్చారు. గతేడాది, ఈ సంవత్సరం పరేడ్ గ్రౌండ్లో జరిగిన విమోచన దినోత్సవాలకు చీఫ్ గెస్ట్ అమిత్ షానే. వచ్చే సెప్టెంబర్ 17న మళ్లీ జెండా ఎగరేద్దాం. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం తరపున బీజేపీనే తెలంగాణ విమోచన దినోత్సవాల్ని అధికారికంగా నిర్వహించాలి. తెలంగాణ ప్రజల కోసం బీజేపీ ఏమైనా చేస్తుంది, ఎంత దాకైనా పోతుంది, ఎవరితోనైనా పోరాడుతుంది.